భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని జాయింట్ కలెక్టర్ జి రాజ్ కుమారితో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. అలాగే వెదిరేశ్వరం గ్రామంలో 17.50 లక్షల రూపాయలతో నిర్మించనున్న వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెదిరేశ్వరం గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తయిన సచివాలయ భవనాన్ని, అలాగే 21.80 లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1247 గ్రామ సచివాలయాలు, అలాగే 1204 రైతు భరోసా కేంద్రాలు, 1056 వెల్నెస్ సెంటర్స్, 987 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్, వీటన్నింటిని సుమారు 4500 బిల్డింగ్స్ ని 1000 కోట్ల రూపాయలతో మన జిల్లాలో ప్రభుత్వం మనకు శాంక్షన్ చేశారు. వీటన్నింటికీ కూడా టైం లైన్స్ ఉన్నాయి. మనం గ్రామ సచివాలయాలు, ఈ రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ చూసుకుంటే ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున మనం ఈ 4 బిల్డింగ్స్ గురించి మంజూరు చేశాము. వీటన్నింటినీ కూడా త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి 17వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలని చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు గ్రామ సచివాలయం ఒకటి ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. అలాగే వెల్నెస్ సెంటర్ ఒకటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 2 నెలల్లో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా నియోజకవర్గంలో శాంక్షన్ చేసిన అన్ని బిల్డింగ్స్ని కూడా ప్రజాప్రతినిధులందరితో సమన్వయపరుచుకుంటూ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుని వాటిని తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా పిఆర్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాము.